హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బృందా నేచర్ క్యూర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చెప్పే టాపిక్ వచ్చేసి అక్యూప్రెషర్ పాయింట్స్ ఫర్ వర్టిగో. సో వర్టిగో అనేది మనకి తల తిరగటం కానీ, నీరసం కానీ ఇలా అనిపించినప్పుడు దీన్ని వర్టిగో అంటారు. సో ఈ వర్టిగో ఉన్న వాళ్ళు ఈ అక్యూప్రెషర్ పాయింట్స్ చేసుకుంటే కనుక ఈ సింటమ్స్ అనేవి మేనేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అక్యూప్రెషర్ పాయింట్స్ ఏంటియో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఈ ప్లేస్లో ప్రెషర్ ఇవ్వాలి ఒక 30 సెకండ్స్. అండ్ నెక్స్ట్ జస్ట్ మన నెయిల్ తోటి ఇక్కడ పిన్ చేసినట్టు చేయాలి. 1, 2, 3, 4, 5. అండ్ నెక్స్ట్ జస్ట్ ఒక ట్యాప్ చేయాలి, ఇట్లా ట్యాప్ చేయండి. సో ఈ పాయింట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అక్యూప్రెషర్ పాయింట్స్ ఎలా హెల్ప్ అవుతాయి, అలానే మనకి బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఈ వెర్టిగో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో మనకి వెర్టిగో ప్రాబ్లం కనుక ఎప్పుడైనా అరైవ్ అయితే, అంటే ఇప్పుడు మనం ఫేస్ చేసినప్పుడు, జస్ట్ లైడౌన్ పడుకోండి, లేదంటే కూర్చొని కానీ మన హెడ్ని బెండ్ చేయాలి. ఇట్లాగా స్లోగా ఇలా హెడ్ని బెండ్ చేయాలి. ఇలా హెడ్ని బెండ్ చేసి అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ మనం ఇలానే హెడ్ని బెండ్ చేసి ఉంచాలి. సో బ్రీతింగ్ అనేది నార్మల్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేసినప్పుడు అది కొన్ని సెకండ్స్లో లేదంటే కొన్ని మినిట్స్లో మనకి వర్టిగో ప్రాబ్లం అనేది సబ్సైడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదు మనకి వర్టిగో ప్రాబ్లం అనేది మనం పూర్తిగా తగ్గించేసుకోవాలి అని అనుకుంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి బాడీలో. అండ్ నెక్స్ట్ బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కొన్ని చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాణాయామస్ కానీ, మెడిటేషన్ కానీ, జాగింగ్ ఎక్సర్సైజెస్, రన్నింగ్ ఇలాంటివి చేసుకుంటే మనకి వర్టిగో ప్రాబ్లం అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బాడీలో అయోడిన్ డెఫిషియన్సీ లేకుండా కూడా చూసుకుంటే మంచిది. సో ఈ వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కొంచెం బ్రీతింగ్ టెక్నిక్తో కలిపి ఎక్సర్సైజెస్ కనుక చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక బెస్ట్ ప్రాణాయామ చూపిస్తాను వర్టిగో ఉన్న వాళ్ళకి. అది చూడండి, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఇన్హేల్, హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఎగ్జేల్, ఇన్హేల్, హోల్డ్ యువర్ బ్రెత్, ఎగ్జేల్. Next practice, inhale, hold your breath, exhale, again inhale, hold your breath, exhale. Repeat for 10 cycles. Relax, slowly open your eyes. సో ఈ ప్రాణాయామ కూడా మీకు వెర్టిగో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెర్టిగో ఉన్న వాళ్ళకి బాగా బెస్ట్ వర్కౌట్ ఏంటంటే బ్యాక్ వాక్ అంటారు. బ్యాక్ వాక్ అంటే మనం మామూలుగా ఎలా నడుస్తామో అలానే బ్యాక్ సైడ్, అంటే వెనక్కి చూడకుండా నడవడానికి ట్రై చేయండి. ఇది కూడా హెల్ప్ అవుతుంది. జస్ట్ మనం ఇండోర్లో ప్రాక్టీస్ చేయాలి ఇది. అంటే వెనక్కి చూడకుండా జస్ట్ ట్రై టు వాక్ బ్యాక్ సైడ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బేర్ ఫుట్ వాకింగ్ కూడా వెర్టిగో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ట్రై టు కీప్ హాట్ ఫర్మెంటేషన్ ఎట్ స్పైనల్ రీజన్, మనకి వెనక సైడ్న హాట్ ఫర్మెంటేషన్ పెట్టుకొని అండ్ ఐస్ ప్యాక్ ఓవర్ ది హెడ్,
ఐస్ ప్యాక్ మనం హెడ్ మీద ఐస్ ప్యాక్ పెట్టుకున్నా కూడా వర్టిగోకి హెల్ప్ అవుతుంది. ఇది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయకపోయినా వీక్లీ వన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈ న్యాచురల్ ప్రికాషనరీ మెజర్స్ అనేవి, ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అనేవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫుడ్ని ఎంత బాగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నాము, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన బాడీకి అది మంచిగా అబ్జర్వ్ అవుతుందా లేదా అనేది కూడా మనం గమనించుకోవాలి. వాటర్ ఇంటేక్ కూడా మనకి డెఫిషియన్సీ, అంటే వాటర్ ఎప్పుడైతే తక్కువగా తాగుతామో అండ్ వర్కౌట్ ఎక్కువ ఎలా చేస్తున్నామో దానితో బ్యాలెన్స్గా వాటర్ ఇంటేక్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వాటర్ ఇంటేక్తో పాటు మనం జ్యూసెస్ తీసుకోవడం కన్నా ఫ్రూట్స్ని పల్ప్ని తీసుకోవడం మనకి బాగా బెనిఫిట్ అవుతుంది. సో వర్టిగో ఉన్న వాళ్ళు మాత్రం బ్రెయిన్కి మంచిగా రిచ్గా న్యూట్రిషన్ అందే ఫుడ్స్ని తీసుకోవాలి. మెయిన్గా నట్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తా అండ్ ఖర్జూర పండ్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో ఇలా కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే వర్టిగో అనేది మన ద్వారా, అంటే మనం తీసుకునే ప్రికాషనరీ మెజర్స్ ద్వారానే మనం దీని నుంచి అవుట్ అవ్వచ్చు. దీనికి మనం ఎక్కువగా మెడికేషన్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల కన్నా కూడా ఈ ప్రకృతి పరంగా చేసే న్యాచురోపతి మెథడ్స్ అనేవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ బృందా నేచర్ క్యూర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్.